హలో అండి, అందరికీ నమస్తే. 2023 ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపం ఇలా వెలిగించండి. దాదాపు హిందువులందరూ దీపావళిని దీపాల పండుగగా కూడా భావిస్తారు. దీపావళి రోజున దీపాలు వెలిగించే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. అందుకే దీపావళి రోజున ఇంట్లోని ప్రతి మూల దీపాలు వెలుగులతో మెరిసిపోతుంది. ఈ రోజున ప్రతి ఇంట్లో కనీసం 13 దీపాలైనా వెలిగించాలి. దీపావళి రోజున దాదాపు అందరూ మట్టితో చేసిన ప్రమిదల్లో దీపాలను వెలిగించాలని చెబుతారు. ధన త్రయోదశి రోజున ఇంటికి 4 వైపులా దీపాలు వెలిగించాలని చెబుతారు. ఇంటికి ఈశాన్యంలో నెయ్యి దీపం, పూజ గదిలో దీపం వెలిగించడం మంచిది. ఆ రోజు దీపం ఎక్కడెక్కడ వెలిగించాలో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. దీపావళికి ముందు ధన త్రయోదశి 10 నవంబర్ 2023 వస్తుంది. ఈరోజు చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వివిధ రకాల పూజలు చేస్తారు. ధన త్రయోదశి రోజున ఇంటికి 4 వైపులా దీపాలు వెలిగించాలి. ఇంటికి ఈశాన్యంలో నెయ్యి దీపం, పూజ గదిలో దీపం వెలిగించడం మంచిది. ఇది ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు రావి చెట్టు కింద దీపం పెట్టాలని చెబుతారు. ధన త్రయోదశి రోజున ముఖద్వారం వద్ద ఉన్న లక్ష్మీదేవి పాదాలను తాకి ఆమె ఆశీర్వాదం పొందవచ్చు. అక్కడ దీపాలను కూడా ఉంచాలి. ముఖద్వారం తలపై స్వస్తిక చిహ్నాన్ని గీయడం మంచిది. ఇంటి అల్మారా ఉత్తరం వైపు ఉండాలి. ఉత్తరం వైపు అల్మారా ఉండటం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి ప్రవేశిస్తుంది. ఉత్తరం వైపు తెరుచుకునేలా జాగ్రత్త వహించాలి. బంగారమే కాకుండా ధన త్రయోదశి రోజున ఇంట్లోని రాగి, ఇత్తడి, వెండి, గోమతి చక్రాన్ని ఇంటికి తీసుకురండి. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. దీపావళి రోజున పాత ప్రమిదలను వాడవచ్చు అనే సందేహం చాలామందికి ఉంటుంది. అయితే సాధారణంగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం ఆనవాయితీ. ఈ ప్రమిదలు ముందు సంవత్సరం వాడినవి దాదాపు అందరి ఇళ్లలో ఉంటాయి. వాటినే ప్రతి ఏడాది కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఎప్పుడో ఏడాది క్రితం వాడిన ప్రమిదలను శుభ్రం చేసుకుని మళ్ళీ ఉపయోగించవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. పాత ప్రమిదలను శుభ్రం చేయటం ఎలా? బేకింగ్ సోడా వంట చేయడం నుండి ఇంటిని శుభ్రపరచడం లేదా ఏదైనా మరకలను తొలగించడం వరకు బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడాను ఉపయోగించి మురికి దీపాలను కూడా శుభ్రం చేసుకోవచ్చు. మొదట 1 లేదా 2 లీటర్ల నీటిలో 3 లేదా 4 స్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసి ఇందులో అన్ని దీపాలను వేసి 5 నిమిషాలు అలాగే ఉంచాలి. 5 నిమిషాల తర్వాత దీపాలను బయటకు తీసి దీపాలను శుభ్రపరిచే బ్రష్తో రుద్ది శుభ్రం చేయాలి. పొడి బట్టతో తుడిచి 1 లేదా 2 గంటల పాటు ఎండలో ఉంచాలి. ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.